తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం ఉపాధి హామీ కార్యాలయం వద్ద ఎంపీడీఓ కామేశ్వరరావు అధ్యక్షతన 2019-2020 సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల అభివృద్ధికి వెచ్చించిన 14,56,22,000 నిధులపై 12వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. పనుల ప్రాంతంలో బోర్డులు ఏర్పాట్లు చేయకపోవడం, మాస్తాళ్లలో తేడా, పనికి మించి కొలతలను నమోదు చేయడం, జీడి మామిడి మొక్కలు లేకుండా బట్వాడా పనుల తదితర అంశాలను రీసోర్స్ పర్సన్లు డ్వామా పీడీ అడప వెంకటలక్ష్మి దృష్టికి సభాముఖంగా తేల్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 14,56,28,000 ఉపాధి హామీ పనులకు కేవలం ఉపాధి హామీ ద్వారా 42 లక్షల తేడాలు గుర్తించామన్నారు. అన్ని శాఖలకు సంబంధించి 36,10,000 రికవరీ, 52,300 జరిమానా, 2 లక్షల పనులకు ఎంపీడీఓ ఏపీడీ విచారణ జరుపుతున్నారన్నారు. 15 రోజుల్లో 6 లక్షల విలువైన పనిని పూర్తి చేయాలని ఆదేశించారు. సేర్కు సంబంధించి సాంకేతిక సమస్యల వల్ల వారు రికార్డులను ఇవ్వలేదన్నారు. ఐటీడీఏ పశు వర్ధక శాఖల రికార్డులకు ఆడిట్ సిబ్బంది ఇవ్వలేదని తెలిపారు. కొండవాలు ప్రాంతాలు అవి ఎక్కువ ఉండడం వలన చెరువుల్లో సిల్ట్ అక్యుములేట్ అవ్వడం వలన కొంచెం మెజర్మెంట్స్ అనేవి వీళ్ళ స్టాఫ్కి డీవియేషన్స్ రావడం జరిగింది. దానివల్ల కొన్ని రికవరీస్ కూడా రాయడం జరిగింది. కొంతమంది స్టాఫ్ మీద ఫైన్ కూడా వేయడం జరిగింది. మరి ఈజీఎస్ స్టాఫ్కి ఇప్పటి వరకు ఫైన్ రూపంలో 52,300 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. అలాగే రికవరీస్ 1,03,669 రూపాయలు రికవరీస్ పెట్టడం జరిగింది. అలాగే నేమ్ బోర్డు సంబంధించి 45,494 రూపాయలు ఈ సంవత్సరానికి సంబంధించిన నేమ్ బోర్డు రికవరీ ఉంది. మొత్తం 2,01,363 రూపాయలు రికవరీస్గా గుర్తించడం జరిగింది. అలాగే కొన్ని ఎంక్వైరీస్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే మెటీరియల్ వర్క్స్ చేసినటువంటి ఐటీడీఏ పిఆర్ వర్క్స్లో కొన్ని డీవియేషన్స్ వచ్చినాయని సోషల్ ఆడిట్ వాళ్ళు గుర్తించడం జరిగింది. దానికి టెక్నికల్ పీపుల్ తోటి ఎంక్వైరీ వేయడం జరిగింది. అది 2,26,776 రూపాయలుగా గుర్తించడం జరిగింది. కొన్ని రెక్టిఫికేషన్ చేయాల్సినటువంటి వర్క్స్ ఉన్నాయి. అంటే మీ ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నవి, అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సినవి. 5,68,196 వర్క్స్ అంటే హార్టికల్చర్ కానీ ఇది కానీ అన్నీ కలిపి అంత ఉంది. ఇవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి 15 రోజులు టైం ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని అబ్జెక్షన్స్ కూడా, డిలే పేమెంట్స్ ఏదైతే ఉందో ఈ పోస్టల్లో, అది 3,89,810 రూపాయలు పోస్టల్లో అమౌంట్ ఉందిగా గుర్తించడం జరిగింది. ఆ బీపీఎంస్ అందరికీ మేము ఇప్పుడు పోస్టల్ సూపరింటెండెంట్కి లెటర్ పెట్టాలనుకుంటున్నాం. అలాగే మా అంబుడ్స్మెన్ గారు కూడా వచ్చారు, వారు కూడా నోట్ చేసుకున్నారు. చేసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అదే కన్వర్జెన్సీ డిపార్ట్మెంట్లో రికవరీస్గా సర్పు, అంటే యాక్చువల్గా వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ ఇష్యూ వల్ల కొంత పేమెంట్ వాళ్ళు చేయలేకపోయారు. దానివల్ల 80,889 రూపాయలు రికవరీగా పెట్టడం జరిగింది. అలాగే యానిమల్ హస్బెండరీ 97,512 రూపాయలు, స్కూల్ ఎడ్యుకేషన్ 58,275 రూపాయలు, ఫారెస్ట్ 29,437 రూపాయలు, ఐడబ్ల్యూఎంపీ 1,248 రూపాయలు, ఐటీడీఏ మరి వీళ్ళు రికార్డు సబ్మిట్ చేయకపోవడం వల్ల 17,41,114 రూపాయలు, ఆర్డబ్ల్యూఎస్ 1,064 రూపాయలు రికవరీస్గా చూపించడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ 29,832 రూపాయలు చేయడంగా గుర్తించడం జరిగింది. ఇది ఈరోజు ఆడిట్లో మనం ఐడెంటిఫై చేసినటువంటి ఇష్యూస్. దీంట్లో రికార్డులు సబ్మిట్ చేసుకోవాల్సినవి ఆయా డిపార్ట్మెంట్ రికార్డ్ సబ్మిట్ చేసి ఆ యొక్క అబ్జెక్షన్స్ డ్రాప్ చేయించుకోవచ్చు. అంటే ఏదైనా సరే ఆడిట్ అనేది ఈ కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదు. సీరియస్గా తీసుకొని రికార్డ్ సబ్మిట్ చేసి ఆడిట్ వారికి ఇటువంటి అబ్జెక్షన్స్ రాకుండా ఇంకా ముందు చూసుకోవాలని వాళ్ళందరినీ కోరుతున్నాను.